వివరించాలి. బాబు చరిత్రను, ఆ కూటమి చరిత్రను, వారంతా కూడా గతంలో ఏం చేశారు అన్నది కూడా ప్రతి ఇంట్లో కూడా చెప్పాలి. గతం గుర్తుందా? 2014 మీ అందరికీ గుర్తుందా? మరీ దూరం కాదు. 2014 ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. 2014లో గతంలో చంద్రబాబు ఇదే కూటమిగా ఏర్పడి బాబు సంతకంతో ముఖ్యమైన హామీలు అని అంటూ ఇదే ముగ్గురి ఫోటోలతో ఇంటింటికి పంపించిన పాంప్లెట్ ఇది. ఈ పాంప్లెట్ గుర్తుందా? గుర్తుందా అక్క? గుర్తుందా ఈ పాంప్లెట్? చెల్లెమ్మ గుర్తుందా ఈ పాంప్లెట్? అన్న గుర్తుందా ఈ పాంప్లెట్? కనపడతా ఉందా చంద్రబాబు సంతకం? కనపడతా ఉన్నాయా ఫోటోలు? ఇదే కూటమి, ఇదే చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడు, ఇదే వాళ్ళు ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారి ఫోటో. కింద చంద్రబాబు సంతకం, ముఖ్యమైన హామీలు అని అంటూ ఈ ముగ్గురి ఫోటోలతో చంద్రబాబు గారు స్వయాన సంతకం పెట్టి ప్రతి ఈ పాంప్లెట్ను ముఖ్యమైన హామీలు అని అంటూ ప్రతి ఇంటికి పంపించాడు 2014లో. పంపిస్తే ఎక్కడ మీ అందరికీ కూడా మర్చిపోతారేమో అని ఆ రోజుల్లో గుర్తుందా? ఏ టీవీ చూసినా కూడా ఈ టీవీ కాడ నుంచి, ఏబిఎన్ కాడ నుంచి, TV5 ఎక్కడ చూసినా కూడా అడ్వర్టైజ్మెంట్లు ఊదిరి కొట్టారు. గుర్తున్నాయా? మరి ముఖ్యమైన హామీలు ఒకసారి చదవమంటారా? చదవమంటారా? 2014లో తాను ఇచ్చిన హామీలకు చదవమంటారా? రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. 87,612 కోట్ల రూపాయలు చేశాడా? చేశాడా? రెండు చేతులు పైకెత్తాలబ్బా. ఇలా 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 రెండో హామీ చదవమంటారా? చదవమంటారా? పొదుపు సంఘాల రుణాలన్నీ కూడా పూర్తిగా రద్దు చేస్తామన్నాడు. అక్క, అక్క, చెల్లెమ్మ, 14,205 కోట్ల రూపాయలు ఒక్క రూపాయి అయినా చేశాడా? అక్కడ రెండు చేతులు పైకెత్తాలబ్బా. ఇలా 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 ఇంకా ముందుకు పోమంటారా? ఆడబిడ్డ పుట్టిన వెంటనే, ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నారు. 2014లో చంద్రబాబు సంతకం పెట్టి ఇంటింటికి పంపించాడు. 25,000 కథ దేవుడు ఎరుగు, కనీసం 1 రూపాయి అయినా డిపాజిట్ చేశాడా అని అడుగుతా ఉన్నా. ఇలా బా, రెండు చేతులు పైకి తెలి. ఇలా 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 ఇంకా ముందుకు పోమంటారా? ఇంకా ముందుకు పోమంటారా? ఇంటింటికి ఉద్యోగం, ఇంటింటికి ఉద్యోగం. ఉద్యోగం ఇవ్వలేకపోతే, ఉద్యోగం ఇవ్వలేకపోతే ప్రతి నెల 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి. 5 సంవత్సరాలు ఆయన పాలన అంటే 60 నెలలు ఇంటూ నెల నెల 2,000 రూపాయలు అంటే ప్రతి ఇంటికి 120,000 రూపాయలు ఇచ్చాడా? ఇచ్చాడా? ఇలా బా, రెండు చేతులు పైకెత్తాలి. ఇలా 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 ఇంకా ముందుకు పోమంటారా? ముఖ్యమైన హామీలు కదా, ఇంకా ముందుకు పోమంటారా? అర్హులైన వారందరికీ 3 సెంట్ల స్థలం, అర్హులైన వారందరికీ 3 సెంట్ల స్థలం. కట్టుకునేందుకు ఇల్లు, 3 సెంట్ల స్థలం కదా దేవుడు ఎరుగు. కనీసం మీలో ఉన్న ఇంతమంది ఉన్నారు, ఒక్కరికైనా 1 సెంట్ స్థలమైనా ఇచ్చాడా? రెండు చేతులు పైకి తెలబా. ఇలా 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 10,000 కోట్లతో బీసీ సప్లైన్ అన్నాడు. చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు. అయ్యాయా, ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు, చేశాడా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు, చేశాడా?
ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. నిర్మించాడా? మరి కనిపిస్తా ఉందా మీ కాకినాడలో లేదా పిఠాపురంలో? మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇందులో ఇచ్చిన ఒక్కటంటే ఒక్క హామీ అయినా ఇదే ముగ్గురు ఫోటోలతో ఇదే కూటమి చంద్రబాబు నాయుడు గారు స్వయానా సంతకం పెట్టి మీ ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో పెట్టిన ముఖ్యమైన హామీలు అని అంటూ ఇందులో చెప్పిన ఒక్కటంటే ఒక్క హామీ అయినా నెరవేర్చాడా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ. ఈసారి మాత్రం రెండు చేతులు బాగా గట్టిగా ఎత్తాలబ్బా, రెండు చేతులు పైకి ఎత్తి ఇలా 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 పోని ప్రత్యేక హోదా ఇచ్చాడా? అది లేదు. మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవ్వకపోగా మళ్ళీ ఈ ముగ్గురే ఇదే ఫోటో, ఇదే చంద్రబాబు కూటమి, మళ్ళీ ఈ ముగ్గురు కలిసి ఇప్పుడు ఏమంటా ఉన్నారు? సూపర్ 6 అంట, సూపర్ 7 అంట, ఇంటింటికి కేజీ బంగారం అంట, ఇంటింటికి బెంజ్ కారు కొనిస్తాడంట అక్క చెల్లెమ్మా, ఇంటింటికి బెంజ్ కారు అంట, నమ్ముతారా చెల్లెమ్మా, నమ్ముతారా అన్న, నమ్ముతారా తమ్ముడు? ఎన్ని మోసాలతో ఎన్ని అబద్ధాలతో పోరాడుతూ రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకునే ఈ యుద్ధానికి మీరంతా సిద్ధమే అయితే వారి చీకటి యుద్ధాన్ని, వారి సోషల్ మీడియా ఎల్లో మీడియా అసత్యాల యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు మీ జేబీలో నుంచి సెల్ ఫోన్ బయటకు తీయండి, అందులోని లైట్ బటన్ ఆన్ చేయండి. లైట్ బటన్ ఆన్ చేసి పేదల భవిష్యత్ కొరకు యుద్ధం చేసేందుకు మేమంతా సిద్ధమే అని గట్టిగా చెప్పండి. వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మళ్ళీ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లల చదువులు బడులు బాగుపడాలన్నా, మన వ్యవసాయం మన హాస్పిటల్ను మెరుగుపడాలన్నా, ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తు మీద 2 బటన్లు నొక్కి 175కు 175 స్థానాలు, 25 ఎంపీలకు 25 ఎంపీ స్థానాలు తగ్గడానికి వీలే లేదు. సిద్ధమేనా? కాసేపటి కింద కన్నబాబు అన్న మాట్లాడుతూ మత్స్యకారుల సమస్య గురించి తాను ప్రస్తావించాడు. మీ అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా, జగన్ మంచి చేసేవాడు, జగన్ మనసున్నవాడు. మనసు ఉంది కాబట్టే మమ్మడివరంలో జరిగిన నష్టానికి ఎప్పటి నుంచో సంవత్సరాల నుంచి పరిష్కారం కాని సమస్యకు ఆ మత్స్యకారులకు పరిష్కారం చూపించింది మీ బిడ్డ మాత్రమే. మత్స్యకారులందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాం. ఈరోజు ONGC వాళ్ళు కమిటీ ఫామ్ చేశారు అని అంటే దానికి కారణం